कूकटपल्ली నియోజకవర్గం 121వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు ప్రచారంలో భాగంగా దీనబంధు కాలనీ హనుమాన్ నగర్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బాలు యాదవ్, శివ, ఉదయరావు, కుమార్ యాదవ్ పాల్గొన్నారు. చిన్న చిన్న పిల్లలు వస్తాం పోతున్నారు. చిన్న గరిగోల బస్తీది ఈ మట్టి కూడా వీళ్ళు ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా గోపించుకున్న మట్టిని దయచేసి ఇక్కడైనా స్పందించండి. చూడండి ఒకసారి వాళ్ళ ఇంటింటికి రూపాయి రూపాయి చెంద జమ చేసుకుని వేపించిన మట్టిది. ఇంత అన్యాయం ఉంటే ఎట్లా? నేను మొదటిసారి వస్తారా నేను ఇన్ని రోజులు రాలే ఇయ్యాలి వస్తాను. అరే అన్న నిన్ను చూసి చూసి ఆగమయ్యారు జనాలు కాబట్టే వస్తున్నాను. నేను డాక్టర్ని మంచిగా ఏసీలో కూర్చునేటోని पालन चूसी तपक इलांट बेदरींपल तो नागे ऐद आर कटोर सर मस्त दंड प्रजल मिम्मेल्ल चूसी असह्य पुड़ती मिम्मेल्ल चूस्ते प्रजल की दयचे మీరు ఇప్పటికైనా స్పందించి చిన్న చిన్న పనులు చేయండి సార్. గరీబోల్ ఉంటే ఏరియా మీరంటే పెద్ద పెద్ద భవంతులలో ఉంటారు అది వేరే విషయం కానీ ఇగో ప్రగతి భవన్ దాకా వీళ్ళు రాలేదు సార్. వీళ్ళు రాలేరు సార్. అంత పెద్ద ఇంటికి రావాలంటే వీళ్ళకి కష్టం. ఎమ్మెల్యే గారేమో ఆడుంటారు, ఈ గాంధీ గారు ఆయన ఒక భవనంలో ఉంటారు, ఆయన బయటికి రారు. ఎన్నిసార్లు అయిందమ్మా ఎమ్మెల్యే వచ్చి కలిగి టచ్ మీ నాట్ అనే చెట్టు ఉంటుంది మొక్క, దాన్ని ముట్టుకుంటే ముడుచుకోవచ్చు. వాళ్ళు అట్లా తయారైపోయారు. సో దయచేసి జనాల ఘోష అర్థం చేసుకోండి. ఎనకటిగా జనార్దన్ రెడ్డిని ఇంకా గుర్తుపెట్టుకుంటారంటే మీరు ఎంత ఫెయిల్ అయ్యారని అర్థమవుతుంది. జనార్దన్ రెడ్డిని మరిపించేది ఉండే మీరు మీ పనులతోని. ఈ రోజుకి ఇప్పటికీ జనార్దన్ రెడ్డి పేరు చెప్తే జనాలు కదిలి వస్తారు బయటికి. ఇంత అన్యాయమా? ఇంత అద్రగనమా? ఆర్యన్ల నుంచి గింతేనా? దయచేసి ఇప్పటికైనా మార్పు కొడుతారు ప్రజలు. సోయికొచ్చారు తెలంగాణ ప్రజలు, ఎనకట్లక్క లేరు. ఈసారి ఖచ్చితంగా ఓటుతోని గుద్దవతారు. మిమ్మల్ని మామూలుగా కూడా కాదు, ఒత్తే బటన్ కాదు ఈసారి, గుద్దే బటన్ అంట కదా. ఒక్కొక్క గుద్దు మీ వీపు మీద గుద్దుతున్నట్టే ఉంటుంది చూడు ఈసారి ఖచ్చితంగా.